नेक्स्ट टॉपिक मन की ग्रंथालयालु संघालु सर्वे दीने सर्वेक्षण अंदाम फर्स्ट अब्जर्व चेस्ते ग्रंथालयालु ग्रंथालयालु अनेदि आंग्ल भाषा पदम ग्रंथालयम अनेदि एक्चुअल गा अयिते लाइब्रेरी अंटाम सो ग्रंथालयानि लाइब्रेरी अंटामु लाइब्रेरी अनेदि ए भाषा पदम अंटे ఆంగ్ల భాషా పదమమ్మ ఓకేమ్మా ఇక్కడ ఈ లైబ్రరీ అనే ఆంగ్ల భాషా పదము ఆంగ్ల భాషా పదము లైబర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది లైబర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది ఇక్కడ లైబర్ అంటే అర్థం వచ్చేసి పుస్తకమమ్మ లైబర్ అంటే అర్థం ఏంటంటే మనకి పుస్తకము ఓకేమ్మా ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది గ్రంథాలయాల నిర్వహణ ఎవరు నిర్వహిస్తారు ప్రధాన ఉపాధ్యాయుడు నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడు నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులు ఓకేమ్మా దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే గ్రంథాలయ నిర్వహణ ఎవరు చేస్తారు అంటే విద్యార్థులే చేస్తారుమా గ్రంథాలయ నిర్వహణ విద్యార్థులే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వారానికి అంటే వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా 2 పీరియడ్స్ గ్రంథాలయానికి కేటాయించాలి వీక్లీ 2 టైమ్స్ గ్రంథాలయానికి పీరియడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ప్రతి శుక్రవారం బాలల సభ నిర్వహించి పుస్తక సమీక్ష చేయించాలి బాలల సభ నిర్వహించి పుస్తక సమీక్ష ఎప్పుడు నిర్వహిస్తారండి ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనకి గ్రంథాలయ వారోత్సవాలు అనేటివి జరుగుతాయి మా గ్రంథాలయ వారోత్సవాలు సైన్స్ కైతే మనకి నవంబర్ 14 నుంచి 20 వరకు జరుగుతాయి अदे मन की मैथ्स के नवंबर लोने 21वीं तेदी वरकु ग्रंथालय वारोत्सवालु जरपड़ं जरुगुतुंदिमा इकड़ मन अब्जर्व चेस्ते इकड़ ओक प्रीवियस बिट उंदि एक्चुअल गा ग्रंथालयंलो खच्चितंगा उंडवलसिनवि గ్రంథాలయంలో ఖచ్చితంగా ఉండవలసినవి ఆప్షన్ ఏ వార్తాపత్రికలు ఆప్షన్ బి పాఠ్యపుస్తకాలు ఆప్షన్ సి ఎన్సైక్లోపీడియాలు ఆప్షన్ డి నిఘంటువులు ఓకేమ్మా ఇందులో మనకి గ్రంథాలయంలో ఖచ్చితంగా ఉండవలసినవి ఏంటివంటే సి అండ్ డి ఎన్సైక్లోపీడియాలు అండ్ నిఘంటువులు ఖచ్చితంగా గ్రంథాలయంలో తప్పనిసరిగా ఉండవలసినవి ఇది ప్రీవియస్ బిట్మా నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి గ్రంథాలయం వల్ల ఉపయోగాలు ఓకేమ్మా ఇక్కడ విద్యార్థుల యొక్క జ్ఞాన తృష్ణను తీర్చేది గ్రంథాలయం విద్యార్థుల యొక్క జ్ఞాన తృష్ణను తీర్చేది ఏంటంటే గ్రంథాలయంగా చెప్తామమ్మా నెక్స్ట్ వచ్చేసి నిదాన అభ్యాసకులు లేదా జ్ఞాన మంద అభ్యాసకులు మంద అభ్యాస అంటే స్లో లెర్నర్స్ ఉంటారు కదమ్మా స్లో లెర్నర్స్ కి ఇది గ్రంథాలయం అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చుమ్మా నెక్స్ట్ వచ్చేసి ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత పుస్తకాలు అంటే చాలా మంచి స్టాండర్డ్ ఉన్న పుస్తకాలు దొరుకుతాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఇంకా జ్ఞానాన్ని పెంచుకోగలుగుతారు అదే మంద అభ్యాసకులైతే నిదానంగా అక్కడే కూర్చొని లేకుంటే ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చుమ్మా గ్రంథాలయం నుంచి ఇంటికి కూడా తీసుకెళ్లి వాటిని నిదానంగా చదువుకొని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి నాణ్యమైన పుస్తకాలు లభిస్తాయిమ్మా నాణ్యమైన పుస్తకాలు లభిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మేధాశక్తి కూడా బాగా పెరుగుతుంది విద్యార్థుల్లో మేధాశక్తి కూడా పెరగడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సంఘాలుమ క్లబ్స్ అంటాం ఓకేమ్మా దీని గురించి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ప్రీవియస్ వీడియోస్ లో ఉంది బట్ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే సంఘాలు లేదా క్లబ్స్ లో కొన్ని ఇంపార్టెంట్ గణిత సంఘాలు ఉన్నాయమ్మా వాటి గురించి చూద్దాం ఓకే ఇక్కడ గణిత సంఘాల్లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథ్స్ టీచర్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉంది మా హైదరాబాద్ లో ఉంది నెక్స్ట్ చెన్నైలో వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ ఆఫ్ ఇండియా వచ్చేసి చెన్నైలో ఉంది ఆ సంఘం వచ్చేసి నెక్స్ట్ ఢిల్లీలో వచ్చేసి ఇండియన్ సొసైటీ ఫర్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది మా నెక్స్ట్ విజయవాడలో వచ్చేసి అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ వచ్చేసి విజయవాడలో ఉంది నెక్స్ట్ రామచంద్రాపురం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఏ గణిత క్లబ్ ఉంది అంటే రామానుజన్ మ్యాథ్స్
గోదావరి జిల్లాలో ఉంది మా నెక్స్ట్ విశాఖపట్నంలో అబ్జర్వ్ చేస్తే సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సర్వీసెస్ అండ్ స్టాండర్డ్స్ సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సర్వీసెస్ అండ్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో గణిత క్లబ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది మా ఢిల్లీలో వచ్చేసి మనకి ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సైన్స్ ట్రస్ట్ సొసైటీ మ్యాథమెటిక్స్ సైన్స్ ట్రస్ట్ సొసైటీ వచ్చేసి ఢిల్లీలో ఉంది మా మనం ఇక్కడ కొన్నిటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మా ఇక్కడ వచ్చేసి రామచంద్రాపురం రామానుజన్ రామానుజన్ రామచంద్రాపురం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మా నెక్స్ట్ వచ్చేసి సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సర్వీసెస్ అండ్ స్టాండర్డ్స్ ఓకేనా విశాఖపట్నంలో సర్వీస్ స్టాండర్డ్స్ వచ్చేసి బాగా ఉంటాయి ఈజీగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం విశాఖపట్నంలో సర్వీసెస్ స్టాండర్డ్స్ బాగా ఉంటాయని చెప్పవచ్చు నెక్స్ట్ ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్ టీచర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది మా ఇక్కడ సైన్స్ ట్రస్ట్ అని వచ్చినా కూడా ఢిల్లీనేమా నెక్స్ట్ హిస్టరీ అని వచ్చినా ఢిల్లీ సో హిస్టరీ అని వచ్చినా నెక్స్ట్ ఢిల్లీ అని వచ్చినా సైన్స్ ట్రస్ట్ వచ్చినా ఈ మూడు గణిత సంఘాలు ఎక్కడ ఉన్నాయంటే ఢిల్లీలో ఉన్నాయమ్మా నెక్స్ట్ అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్ ఎడ్యుకేషన్ ఓకేనా ఇంప్రూవ్మెంట్ విజయవాడలో ఇంప్రూవ్మెంట్ అవ్వడం అనేది జరిగింది విజయవాడ బాగా ఇంప్రూవ్ అయిందమ్మా సో ఇంప్రూవ్మెంట్ అని వస్తే విజయవాడలో గణిత సంఘం ఉందని గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి సర్వేక్షణ సర్వే అంటాం ఓకేమ్మా ఏదైనా ఒక విషయంపై మనం సరైన నిర్ణయం తీసుకోవాలన్నా లేకుంటే ఒక సమస్య పట్ల ఆ సమస్య ఏ విధంగా ఏర్పడింది ఆ సమస్య స్వభావాన్ని తెలుసుకోవాలన్నా మనం ఖచ్చితంగా సర్వే అనేది చేయాలి అంటే దాని గురించి ముందుగా తెలుసుకోవడాన్ని ఏమంటారంటే సర్వేగా చెప్తామ్మా ఓకేమ్మా ఇక్కడ మనకి ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకి భౌతిక సామాజిక ఆర్థిక పర విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జింప చేయడమే కాకుండా అవగాహన కలిగించేది ఏంటి అంటే సర్వే అంటే ఈ సర్వేలు చేయడం వల్ల విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయిలో ఉండే విద్యార్థులకి భౌతిక పరమైన సామాజిక పరమైన ఆర్థిక పరమైన సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జింప చేస్తారమ్మా ఆర్జింప చేయడమే కాకుండా ఈ సర్వేలు చేయడం వల్ల వాళ్ళకి ఆ విషయంపై అవగాహన అనేది ఏర్పడడం జరుగుతుంది ఓకేమ్మా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వనరులను వచ్చేసి వర్గీకరించడం జరిగింది ఇక్కడ మనకి ప్రకృతి మనకు అందించే వనరులు మన అవసరాలను వినియోగించుకోవడం మాత్రమే మన అవసరాలకి వినియోగించుకోవడం మాత్రమే కాని మనలోని పేరాశ అత్యాశలకు తీర్చడానికి కాదు మనలోని అత్యాశ పేరాశను తీర్చడానికి కాదు అని చెప్పింది ఎవరు అంటే మహాత్మా గాంధీమ సో వనరులు వచ్చేసి మనకి ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడతాయి ఇవి మన అవసరాన్ని తీర్చడానికి అంటే మనలోని అత్యాశ పేరాశలను తీర్చడానికి కాదు జస్ట్ వాటిని అవసరానికి వాడుకోవడం అని చెప్పింది ఎవరు అంటే మహాత్మా గాంధీమ ఓకేమ్మా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ఎల్ బెర్నాల్డ్ ప్రకారం వనరులను వచ్చేసి భౌతిక వనరులు జైవిక వనరులు సామాజిక వనరులు నెక్స్ట్ వస్తు రూప వనరులుగా విభజించడం జరిగింది ఇక్కడ భౌతిక వనరులు అంటే సహజ సిద్ధంగా ప్రకృతిలో ఏర్పడినటువంటి భౌతిక వనరులుగా చెప్తామ్మా గాలి నీరు పర్వతాలు ఖనిజాలు శీతోష్ణ స్థితి మొదలైనవన్నీ కూడా మనకి భౌతిక వనరుల కిందకి అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడినటువన్నీ కూడా ఏ వనరుల కిందకి వస్తాయంటే భౌతిక వనరుల కిందికి రావడం జరుగుతుంది నెక్స్ట్ జైవిక వనరులు ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడినవి కానీ వాటికి జీవ పదార్థాన్ని కలిగి ఉండాలి అంటే వృక్షాలు జంతువులు ఇవి నిర్జీవమ్మా భౌతిక వనరులు వచ్చేసి నిర్జీవ ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడినవి అయితే ఇవి నిర్జీవ సహజ ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన జీవ పదార్థాలను మనము జైవిక వనరులుగా చెప్తామా వృక్షాలు జంతు జాలం నెక్స్ట్ సామాజిక వనరులు భౌతిక మరియు జైవిక వనరులను ఉపయోగించి మానవుడు తయారు చేసిన వనరులనే ఏమంటారంటే
సామాజిక వనరులు అంటారు అంటే సామాజిక సంస్థలు మానవ వనరులు ఇవన్నీ కూడా సామాజిక వనరుల కిందకి వస్తాయి నెక్స్ట్ వస్తు రూప వనరులు వస్తు సామాగ్రి ముద్రిత సామాగ్రి వస్తు ప్రదర్శనశాలలు ఇవన్నీ కూడా వస్తు రూప వనరుల కిందకి రావడం జరుగుతుంది ఓకేమా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు ఓకేమా ఇక్కడ మనకి శీతోష్ణ స్థితికి సంబంధించి శీతోష్ణ స్థితికి సంబంధించిన పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు అంటే ఇక్కడ మనకి వనరులను ఏ వనరులను ఉపయోగించి శీతోష్ణ స్థితి అనే పాఠ్యాంశాన్ని బోధించవచ్చు అంటే భౌతిక వనరులు మా భౌతిక వనరులు ఓకేమా ఇక్కడ మనకి సామాజిక వనరులలో మానవ వనరులు అంటే మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి లాయర్లు డాక్టర్లు టీచర్లు వీళ్ళందరినీ మానవ వనరుల కింద తీసుకోవడం జరుగుతుందమ్మా అలాగే సామాజిక సంస్థలు అంటే బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు హెడ్ పోస్ట్ ఆఫీసులు ఇలా మనకి సామాజిక సంస్థల కింద తీసుకోవడం జరుగుతుంది